నమస్తే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కనీస సమాచారం అందించకుండా వ్యవహరిస్తుండడం శోచనీయం అయితే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్లలో అందరికీ వీలుగా ఆయా పథకాలు లబ్ధిదారులకు చేరేలా మార్గం సులభతరం చేస్తోంది కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో దేశంలోని పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని మోదీ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించిన విషయం తెలిసిందే ప్రధాని ఉజ్వలా పథకం కింద ఎవరైతే మూడవ సిలిండర్ తీసుకోలేదో వారు కూడా సెప్టెంబర్ వరకు దీన్ని పొడిగించుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక పేద కుటుంబానికి చెందిన అయితే ఈ పథకాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోకపోతే మీరు దానికోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఉజ్వలా పథకం కోసం నమోదు చేసుకోవడం చాలా సులభం ప్రధానమంత్రి ఉజ్వలా పథకం కింద బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళ గ్యాస్ కనెక్షన్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకంతో సంబంధం ఉన్న అధికారిక వెబ్సైట్ పీఎం ఉజ్వలా యోజన డాట్ కామ్ విజిట్ చేయడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ మే ఒకటి రెండు వేల పదహారున దీనిని ప్రారంభించారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కోసం మీరు ఒక దరఖాస్తు ఫారం నింపి సమీపంలోని ఎల్పిజి పంపిణీదారుడికి సమర్పించాలి దరఖాస్తు ఫారంతో పాటుగా మహిళ తన పూర్తి చిరునామా జన్ ధన్ బ్యాంకు ఖాతా అలాగే కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబరు కూడా అందించాల్సి ఉంటుంది ఈ దరఖాస్తును ప్రాసెస్ చేసిన తర్వాత దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అర్హత కలిగిన లబ్ధిదారునికి ఎల్పిజి కనెక్షన్లను జారీ చేస్తాయి ఇక వినియోగదారుడు ఈఎంఐని ఎంచుకుంటే సిలిండర్ పై రాయితీకి తగ్గట్లుగా ఈఎంఐ మొత్తం సర్దుబాటు చేయిస్తారు మీరు ఉజ్వలా పథకం కింద ఎల్పీజీ కనెక్షన్ తీసుకున్నప్పుడు స్టవ్తో మొత్తం ఖర్చు మూడు వేల రెండు వందల రూపాయలు ఇందులో పదహారు వందల రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఇస్తుంది చమురు కంపెనీలు మిగిలిన పదహారు వందల రూపాయలు ఇస్తాయి కానీ వినియోగదారుడు చమురు కంపెనీలకు పదహారు వందల రూపాయలు ఈఎంఐగా చెల్లించాలి